ఇప్పుడు మిక్కీ గారికి వర్క్ చేస్తున్నాం. అది ఎలా జరిగింది? మిక్కీ గారిని ఎలా కలిసావు? మిక్కీ గారి రికార్డింగ్స్ కోరస్ కావాలి అంటే వెళ్ళాను అన్నమాట. అప్పటి నుంచి కోరస్ దగ్గర నుంచి అలా స్టార్ట్ అయ్యి అలా అలా ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కూడా మొన్న పాడిన పాటలు కూడా శతమానం ఇస్ ద ఫస్ట్ మూవీ ఆయనకి వర్క్ చేసింది. ఓకే, దాంట్లో ఏ సాంగ్ కంప్లీట్ గా నువ్వు రెండు సాంగ్స్ పాడినట్టున్నావు కదా దాంట్లో, ఓకే, నీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా పాడవా దాంట్లో ఏదైనా గుర్తుంటే? ఫస్ట్ సాంగ్ కి ఇద్దరం సోలోగా ఇద్దరం కలిసి పాడారు. సెకండ్ సాంగ్ లో సోలో హైలో హైలో సార్ సోలో వాయిస్ ఉంటుంది. ఇది నేను రమ్య కలిసి పాడు. ఇది కూడా రమ్య కోరస్ ఉంది అంటే అప్పుడు వెళ్ళాను అన్నమాట. ఓకే, అలా అక్కడి నుంచి నువ్వు గిన ఉయ్యాల తన్ననబడక నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాల తన్నెవరు వెతికేవి లేక. ఇదొకటి. ఇంకోటి హైలో హైలో సారే హరిదాసులు వచ్చారే నానన దాసులు తేరే కుప్పుని నింపైరే డోడు బసబడు చూడే వాకిట నిలుచున్నాడే సందడి చేస్తున్నాడే తన్నన నానా కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే రెండు ఇష్టం నాకు, అన్ని పాటలు ఇష్టం. మంచి ఆల్బమ్ కూడా లైక్ ఇప్పుడు రీసెంట్ దాంట్లో. ఇవి కాకుండా షోస్ అవన్నిట్లో కూడా ఇప్పుడు యూఆర్ ముందు అంటే స్టార్టింగ్ లో అంత ఎక్కువ వెళ్ళేదాని కాదు కదా ఇప్పుడు అంటే కనిపించడం. అంటే అంతకు ముందు ఎవరికి తెలియదు నేను అంతగా, ఇప్పుడు అప్పుడు రాలేదు నాకు, నా వరకు అవకాశాలు షోస్కి అప్పుడు రాలేదు ఎందుకంటే నేను తెలియదు కాబట్టి. ఇప్పుడు అందరికి తెలుస్తున్నాను కాబట్టి నేను షోస్ కూడా చేస్తున్నాను. మరి రీసెంట్గా కీర్వాణి గారితో యుఎస్ ట్రిప్, అది జనరల్గా అది వాజ్ దట్ యువర్ ఫస్ట్ ట్రిప్ టు అబ్రాడ్? అవును. ఓకే, ఫస్ట్ ట్రిప్, స్టేజ్ షో కూడా అదే, ఫస్ట్ షో కూడా అదే. ఓకే, అప్పటి వరకు చెప్పాను కదా నేను ఎవరికి తెలియకపోవటం వల్ల ఎవరు షోస్ కని పిలవలేదు. మేబీ అది కూడా సార్ ద్వారానే రావాలని ఉందేమో. సార్ తీసుకెళ్ళిందే ఫస్ట్ షో. ఆ ఎక్స్పీరియన్స్ కూడా అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు కీరవాణి సార్. అక్కడ బేసిక్గా యువ దేఫ్ వన్ మంత్ కదా, అక్కడే మీ షేక్ గ్రూప్ అనేది ఇది చేసి ఆ ఐడియా బేసిక్గా ఎప్పటి నుండి అంటే ఆ షేక్ గ్రూప్ గురించి దాని గురించి మాట్లాడుకునేటప్పుడు హ్యావ్ యూ గివెన్ ఎనీ ఆఫ్ యువర్ ఇన్పుట్స్ బేసిక్గా వాళ్ళకి? బికాజ్ అది గ్రూప్ ఇది కదా, సో దానికి నువ్వేమన్నా సజెషన్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా ఉండేవా, లేదంటే సాంగ్ చెప్పారు వెళ్ళి పాడేసి వచ్చేస్తున్నాము అలా? గ్రూప్ ఫార్మేషన్లో బేసిక్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాస్ ఉంటాయి కదా, ఒక గ్రూప్ కొత్తగా లాంచ్ చేస్తున్నాము అంటే అంతమంది సింగర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అది ఎలా జరిగిందంటే ఆ గ్రూప్లో అప్పుడు మేము వెళ్ళాం కదా, అందరం ఏంటంటే మళ్ళీ ఇండియా వచ్చేస్తే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాము, అలా ఉండకుండా ఎప్పుడు కలిసే ఉండాలి అని అనుకుని ఫామ్ అయింది అది. సరే కలిసే ఉండాలంటే ఏదో ఒక మనకి వర్క్ ఉండాలి. సో అలా అనంత్ గారు నోవెల్ అన్న అందరూ అనుకున్నారనమాట మనకు ఇలా చేద్దాం. అనంత్ గారు ఆల్రెడీ పాట కూడా రాసేసారు అప్పటికే, మనం ఇలా చేద్దాము ఇండిపెండెన్స్ డేకి అని చెప్పి. సో అందరూ అందరికీ ఇష్టమై సరే సార్ అందరం కలిసి ఎప్పుడు ఫన్నే కదా నలుగురు ఉంటే, ఒక సరే ఓకే అని చెప్పి అందరం కలిసి చేసామన్నమాట ఆ పాట ఫస్ట్ సలాం ఇండియా. ఆ తర్వాత డబ్బులు చాలట్లే అలా ఇన్పుట్స్ అంటే ఎవరికి ఏమనిపిస్తే చెప్పేవాళ్ళం. ఓకే, అన్నీ తీసుకుని ఏది బాగుంటే అలా ఫైనల్గా అలా చేసేవాళ్ళం అన్నమాట. అది ఇంతసేపు మనం నీ గురించి నాకు తెలిసి ఇదే ఫస్ట్ది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ వచ్చిన ఇంటర్వ్యూ నాదే అయిందని నేను అనేసుకుంటున్నాను. అండ్ అందరికీ
మోహన అంటే తెలిసిన పాట మనోహరి. ఆ పాట పాడి కన్క్లూడ్ చేసేద్దాం మన షో. సో ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీతని వితీరా తీరా, తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా, ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయరా చేయరా. సూపర్ సాంగ్. మర్చిపోయాను, హాయ్ దిస్ ఇస్ మోహన భోగరాజు. Watch my exclusive interview on iDream Media. Please subscribe to iDream Media.